తెలంగాణ ప్రభుత్వం మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే రోజులు దగ్గర పడ్డాయని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, సంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, కదిరే రాజ్ కుమార్, కొలకని రాజు, కనికరపు రాకేష్, వస్తాద్ కృష్ణ, లింగంపల్లి కిరణ్, పాషా తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు లేని వారు ఇండ్లలో కిరాయికుంటున్న వాళ్ళకు ఇస్తామంటే పాపం జిరాక్స్ల మీద జిరాక్స్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులతోని దరఖాస్తు పెట్టుకుంటే ఎన్నికలకు ముందు ఆశించినటువంటి డబుల్ బెడ్రూమ్ పథకానికి ఆనాడు అన్నారు. 2014 ఎన్నికల ముందు పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఆ ప్రభుత్వం రాగానే అందజేస్తామని మాటలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన తర్వాత 6 సంవత్సరాలు ఇంచుమించు అయిన తర్వాత ఇక్కడ వేనల పట్టణంలో ఏనిమ్ము కచ్చి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. మా బట్టి విక్రమార్కర్ అన్నారు పారిపోయింది ప్రభుత్వం, మాకు ఇల్లు చూపించలేదని. అంటే ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్లు, ఎన్నికలు రాగానే దళితులకు 3 ఎకరాల భూమి, ఎన్నికలు రాగానే నిరుద్యోగ భృతి నిరుద్యోగులందరూ కూడా 3000 రూపాయలు ఇస్తాం, ఎన్నికలు రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకొస్తూ గద్దెనెక్కిన తర్వాత ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాలు విస్మరిస్తుందన్న నిదర్శనంగా వేములవాడ నియోజకవర్గంలో కూడా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఉందని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు మీడియా ముందే సాక్షాత్తుగా మేము చూపించడం జరిగింది. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇదివరకు ఇవ్వలే, 57 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వలే, 2 ఏళ్ళు అవుతుంది కొత్తగా పెన్షన్ రాక, వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 57 సంవత్సరాల సంగతి దేవుడెరగట్టి ఈ విధంగా ఎక్కడ వేసిన గుమ్మలు ఎక్కడ అన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితులు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ సందర్శన చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ పిసిసికి సిఎల్పిని వారికి పంపడం జరుగుతుంది. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.